నమస్తే అండి నేను పద్ంజాఖండి వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చాలా తక్కువ మసాలాలతోటి చేమదంపులు టమాటో పులుసు చేసి బిందాం అనుకుంటున్నానండి ఈ కాంబినేషన్లో పులుసు చాలా బాగుంటుంది దీనికోసం నేను పావుకిద్ది చాముదంపులు నల్ల టమాటాలు రెండు ఉల్లిపాయలు కొద్దిగా చింతపండు పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకున్నాను చేమదంపల్ని మట్టి లేకుండా శుభ్రంగా కడుకుని అవి మునిగే వరకు నీళ్లు పోసి కొద్దిగా ఆయిల్ వేస్తే చేమదంపలు చాలా త్వరగా ఉడకతాయన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ముక్కుడు పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే రెండు లవంగాలు రెండు యాలక్కాయలు కొద్దిగా జీలకర్ర వేద్దామండి మేము ఎక్కువ మసాలాలు యాడ్ చేయము జస్ట్ ఫ్లేవర్ కోసం ఇవి వేస్తామంతే మన దగ్గర ఏ మసాలా ఐటమ్స్ ఉంటే అవి రెండు మూడు రకాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట అవి కొద్దిగా వేగిన తర్వాత ఇలా సన్నగా చీలికలుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అయితే పులుసులో బాగుంటాయండి పచ్చిమిర్చి కూడా అలాగే తరుక్కోవాలి మేము అలా కట్ చేసి పులుసు పెట్టుకుంటూ ఉంటాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత మనం కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెడితే మనకి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ఇలా చీలికల్లా కట్ చేసుకోవడం వల్ల కూడా ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా ఇందులో వేసి బాగా కలిపి ఒకసారి మూత పెడితే అన్నీ కలిపి బాగా ఉడుకుతాయి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం గరిటి పెట్టి ఇలా మెదిపితే మనకి గ్రేవీగా అవుతుందనమాట మనం ఉల్లిపాయ పేస్ట్ చేసి వేయలేదు కాబట్టి ఇలా మెదపడం వలన పులుసు గ్రేవీగా వస్తుంది ఇప్పుడు మనం ఉడికించిన శావదుంపలు కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలిపి మనం ఆల్రెడీ చింతపండు తీసుకున్నాం కదండి దాంతో చిక్కటి రసం తయారు చేసుకుని ఈ పులుసులో వేసుకోవాలి మనకి పులుసు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి చింతపండు రసం వేసుకోవాలన్నమాట కొంచెం గరిటి జారుగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు లేదు చిక్కగా ఉండాలనుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా బెల్లం పొడి కూడా వేస్తున్నాను పులుసులో బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చివరిన కొద్దిగా కొత్తిమీర వేసి మనం మూత పెట్టి పొడకనిస్తే చాముదం పులు టమాటో పులుసు చాలా టేస్టీగా రెడీ అవుతుందండి చాలా తక్కువ మసాలాలతోటి మన చేదుంపలు టమాటా పులుసు రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఏమైనా కమ్మటి కూరలు లాంటివి కానీ లేకపోతే పొడి నువ్వు పొడి అలాంటి పొడులు కలుపుకొని కానీ ఈ పులుసు పక్కన కాంబినేషన్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నంలో కలుపు అయితే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువగా మంచినీడు తాగుతూ ఉండండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం నమస్తే